అందాన్ని బాగా ఆస్వాదించాలి, కించపరచకూడదు. కాని ఈ రాజా ఒక అందమైన జింకని వేటాడాలనుకున్నాడు. ఏం జరిగింది? మహారాజు బంగారు జింక. ఒకరోజు రాజుగారు ఆయన సేవకుడు వేటాడడం కోసం అడవికి వెళ్లారు. అప్పుడు అక్కడ బంగారు రంగుతో పొడవైన కొమ్ములు గల చక్కని జింక వారిని దాటిపోవడాన్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నేను ఆ బంగారు జింకను వేటాడతాను అంటూ రాజుగారు సేవకునితో చెప్పి గురి చూసి జింకవైపు బాణాన్ని వదిలారు. కాని జింక గంతులేస్తూ తప్పించుకుని అడవిలోకి వెళ్ళింది. సేవక, నువ్విక్కడే ఉండు, నేను అడవిలోకి వెళ్ళి ఆ జింకను వేటాడి వస్తాను అని ఆ దట్టమైన అడవిలోకి వెళ్లారు రాజుగారు. కొంత దూరం వెళ్లిన రాజుగారి కాలు తడబడి ఒక ఊబిలో చిక్కుకున్నారు. కాపాడండి, కాపాడండి అని రాజుగారు కేకలు వేసినా ఎవ్వరూ అటుగా రాలేదు. కాని రాజుగారికి భయపడి పారిపోయిన ఆ జింక రాజుగారి కేకలు విని అక్కడికి వచ్చింది. జింక తన పొడవాటి కొమ్ములను రాజుగారికి అందేలా తలవంచి, మహారాజా, నా కొమ్ములను పట్టుకోండి, నేను మిమ్మల్ని బయటికి లాగుతాను అని అన్నది. రాజుగారు అలాగే చేసి ఊబి నుండి బయటకు పడ్డారు. రాజుగారు జింక ముందు తలవంచి ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయారు. నాటి నుండి వేటకు వెళ్లడాన్ని మానేశారు రాజుగారు. జింక యొక్క రంగు ఏంటి? ఎర్ర రంగు, బంగారు రంగు, తెల్ల రంగు, నల్ల రంగు. బంగారు రంగు సరైన సమాధానం.